ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఆయన 125 అడుగుల విగ్రహాన్ని స్మృతివనాన్ని ఏర్పాటు చేసే విషయంలో గత 4 సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రక్రియలో భాగంగా ఈరోజు అసెంబ్లీలో కూడా చర్చ జరగటం జరిగింది. సంబంధిత సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు కానీ కొంతమంది శాసనసభ్యులు కానీ స్వయానా ముఖ్యమంత్రి గారు కూడా చర్చలో భాగస్వాములుగా ఉండి మాట్లాడటం జరిగింది. నిజంగా చాలా బాధపడతా ఉన్నాం మేము. అంబేద్కర్ గారిని ఒక కులంతోనో, అంబేద్కర్ గారిని ఒక ప్రాంతీయ వ్యక్తిగానో, ఒక మతాంతో మత సంబంధించిన వ్యక్తిగానో చూడొద్దని అందరూ బహిరంగంగానే చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు నిండు అసెంబ్లీ అంటానికి కూడా లేదు. అసెంబ్లీలో అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని పెడుతున్నాం, స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం అని చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితిని ప్రజలు కూడా వీక్షించారు. నేను అడుగుతా ఉన్నా, అధికారంలోకి వచ్చి దరిదాపు 4 సంవత్సరాలు అవుతూ ఉంది, స్మృతివనం ఏమైందో తెలియదు, అంబేద్కర్ గారి విగ్రహం గురించి మాత్రం మాట్లాడుతూ ఉన్నారు. సరే, మాట్లాడవచ్చు, సంతోషమే. ఈ రాష్ట్రంలో పర్టికులర్గా అంబేద్కర్ గారు ఆలోచించిన ఆలోచన విధానం వర్ధిల్లాలని, ఆయన కళ్ళ కనులు నెరవేరాలని, ఈక్వాలిటీ అనేది అందరిలో ఉండాలన్న ఆలోచనతో ముందుకొస్తున్న తరుణంలో ఈ రాష్ట్రంలో పూర్తిగా ఈక్వాలిటీ కరువైందని తెలియపరుస్తూ ఉన్నా. అయితే చంద్రబాబు నాయుడు గారికి అడుగులు మొడుగులు ఎత్తుతూ మంత్రి, సోషల్ వెల్ఫేర్ మంత్రి దగ్గర నుంచి నిన్నటి దాకా మా దగ్గర ఉండి ఈరోజు అసెంబ్లీలో పచ్చ చీర కట్టుకొని మా సోదరిమణి, పాపం ఆమె మాట్లాడిన తీరు దళిత లోకం కూడా బాధపడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడమంటే మీరు మాట్లాడటం తగురా అని అడుగుతా ఉన్నా. వారు మాట్లాడతారు, 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం, అంబేద్కర్ గారి స్మృతివనం పెట్టడం ఈ రాష్ట్రంలో ఉన్న దళిత జాతి అంతా అంబేద్కర్ గారి యొక్క విగ్రహం పెట్టడం 4 సంవత్సరాలైనా పూర్తి కాకపోయినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాదాలకు నమస్కారం పెట్టుకోవాలట, ఆయనకు రుణపడి ఉన్నామట. నేను అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ నీ దగ్గర ఉన్న మంత్రులు కానీ, ఈరోజు అసెంబ్లీలో మాట్లాడినటువంటి దళిత శాసనసభ్యులు కానీ, మీకేమన్నా బుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నా. ఎందుకో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం ఖచ్చితంగా అవసరమే, పెట్టాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. 4 సంవత్సరాలైనా మీకు ఇంకా తెల్లవారినట్టుంది. కోటాన కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నటువంటి ఈ తరుణంలో, కోటాన కోట్లు మీ జేబులు మారుతున్న ఈ తరుణంలో ఇంకా చర్చలతోనే కొనసాగిస్తూ ఉన్నారు, ఇంకా చర్చలతోనే కొనసాగిస్తూ ఉన్నారు. కొనసాగిస్తూ ఇంకా దళిత జాతి చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉందని చెప్తా ఉంటే మీరు పార్టీ మారి వెళ్ళిపోవచ్చు, కానీ దళిత లోకాన్ని తాకట్టు మాత్రం పెట్టొద్దని మాత్రం మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నా. ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి దళిత లోకం దాసోహమనాలి? నువ్వు పెడుతున్న రాజధాని ప్రాంతంలో దళితుల భూములు లాక్కున్నాడని లాక్కోలేదనా? పూర్తిగా లాక్కుంటే దళితులకు అన్యాయం జరిగిందని చెప్పి ఈరోజు ఆయనకి దాసోహమనాలా?
రాజధాని ప్రాంతంలో ఒక గజం కూడా దళితులకు భూమి ఇవ్వనటువంటి ముఖ్యమంత్రి గురించి దాసోహం అనాలా? రాజధాని ప్రాంతంలో దళితుల కడుపు కొట్టినందుకు దాసోహం అనాలా? రాజధాని ప్రాంతంలోనే కాదు రాష్ట్రంలో దళితులకు ఇచ్చినటువంటి భూములు లాక్కున్నందుకు దాసోహం అనాలా? లేకపోతే దళిత చట్టాలను అపహాస్యం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో శిరస్థాయిగా మిగిలిపోతున్న చంద్రబాబు నాయుడు గారికి దాసోహం అనాలా? ఎస్సీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగారుస్తున్న ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి దాసోహం అనాలా? లేకపోతే దళితుల భూములు లాక్కుని దళితుల మీద కేసులు పెట్టి కొట్టి భయభ్రాంతులు చేసినందుకు దాసోహం అనాలా? ఎందుకు దాసోహం అనాలి? ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల యొక్క అభ్యున్నతి 20 సంవత్సరాలు ఎనక్కపోయిందని చెప్పేసి మేము దాసోహం అనాలా? మీ యొక్క స్వలాభాపేక్షకో, మీ యొక్క చేతగారితనానికో, మీ యొక్క కప్పదోట్ల వ్యవహారాలకో చంద్రబాబు నాయుడు గారిని పూడుకోండి, కానీ దళిత జాతిని మాత్రం తాకట్టు పెట్టొద్దని మాత్రం మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నా. ఈరోజు చూస్తూ ఉన్నాం భారతదేశ రాజకీయాల్లో ఈ రాష్ట్రంలో దళితులకు ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, గిరిజనులకు సహాయం చేయాలని ఆలోచించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో, మరి యొక్క జగజ్జీవన్ రావు గారి కాన్సెప్ట్తో ఈ రాష్ట్రంలో పరిపాలన చేసి దళితులకు సహాయం చేసిన విషయాన్ని ఎవరూ మర్చిపోకూడదు. ఈరోజు చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడు, మేము అధికారంలోకి వస్తే నవరత్నాలు ప్రకటించినటువంటి పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన నవరత్నాలు ఈ రాష్ట్రంలో ప్రతి దళితులకు సహాయం జరిగే విధంగా ఉన్నాయి. దానితో పాటు ఈరోజు పాదయాత్ర చేస్తూ ఉన్నారు. నేను చాలా గర్విస్తూ ఉన్నాం, దళితులోకం గర్విస్తూ ఉంది, దళితుల విద్యులైనటువంటి దళితులు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఒక ప్రక్కన నవరత్నాలు, ఒక ప్రక్కన రాజశేఖర రెడ్డి గారు ఆలోచన విధానం, ఒక ప్రక్కన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కాపాడుకోవటం, మరి ఒక ప్రక్కన నిన్న దళితవాడలో రచ్చబండలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించిన తీరు, దళితవాడలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన యొక్క ఫలాలు యావత్ దళిత లోకము ఆనందపడతా ఉంది. పండుగ చేసుకునే అవకాశం, ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తారు, ఒక్క ఇల్లు అయినా లేదు నాకు లేదు అని చెప్పడానికి చెయ్యెత్తే అవకాశం కూడా లేకుండా ప్రతి కుటుంబానికి ఇల్లు ఇస్తారని చెప్పినటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడి గురించి హర్షించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదేగా ఉచిత విద్యుత్ ఇస్తారని చెప్పి ఇంటిలో మాకు బుడ్డితో చదువుకునేటువంటి మేము ఒక లైట్తో చదువుకునే అవకాశం, ఇంట్లో చదువుకునే కరెంటుతో చదువుకునే అవకాశం, ఫ్యాను బల్బు ఇచ్చి ఉచిత కరెంట్ ఇస్తాను, ప్రతి ఊరిలోనూ ఉచిత కరెంట్ ఇస్తారని చెప్పినటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతించాలని అడుగుతా ఉన్నా. నిరుద్యోగులైతే మాకు ఉద్యోగాలు లేవని చెబితే అధికారంలోకి వచ్చిన వెంటనే 140,000 ఉద్యోగాలకు అవకాశం కల్పించి ఉద్యోగాలు ఇస్తారని చెప్పినట్టు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా దఫల వారీగా పర్మినెంట్ చేస్తారనేటువంటి పరిస్థితి, ఇవన్నీ దళితులకు బహుజనులకు ఇవన్నీ గిరిజనులకు ఉపయోగపడేవి. అదే కాదు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పేదవాళ్ళు అనేక మంది కూడు గూడు లేని వాళ్ళు ముసలి వారికి పెన్షన్లు కట్ చేస్తే 2,000 పెన్షన్ ఇస్తా అన్నాడు, ఇంకా మీ అధికార దాహంతో మీ పెన్షన్లు 2,000 ఇస్తే 3,000 కూడా ఇస్తారు పేదవారిని ఆదుకుంటారని చెప్తే అది మా దళితులకు ఉపయోగపడేది. అదే కాకుండా ముసలి వాళ్ళు చూసేవాళ్ళు పట్టించుకునే వారికి మండలంలో ఒక వృద్ధాప్యాశ్రమం పెట్టి డాక్టర్ను నర్సును పెట్టి చూయిస్తానని చెప్పిన మ్యాగ్నానిమిటీ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఎవరి వెంట దళితులు నడవాలి? ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో దళితులు జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవాల్సిన పరిస్థితి ఉంది. అందుకనే చంద్రబాబు నాయుడు పరిపాలనలో దళితుల యొక్క అభ్యున్నతి 20 సంవత్సరాలు ఎనక్కుపోయింది. దళిత మోసకారి, దళిత ద్రోహిగా చంద్రబాబు నిలవబోతా ఉన్నాడు. మీరు కొంతమంది మీ స్వలాభాపేక్ష కోసం దళితులను తాకట్టు పెట్టొద్దని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు
పల్లెలో పాదయాత్రలో ప్రకటించిన ప్రతి దళిత అంశాన్ని దళిత లోకం గౌరవిస్తూ ఉంది, గ్రహిస్తూ ఉంది. ఖచ్చితంగా దళితులంతా జగనన్న వెంట నడవాలని ఆలోచనతో ఉన్నారని చెబుతూ, రేపు ఉదయం ఆంధ్రప్రదేశ్లో ప్రతి పల్లెలోనూ అంబేద్కర్ గారి విగ్రహం, జగజ్జీవన్ రావు గారి విగ్రహం, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు జగన్మోహన్ రెడ్డి గారు దళితుల మీద ఉన్న ప్రేమ ఖచ్చితంగా ప్రతి విగ్రహాన్ని దళితులంతా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సాహసాన్ని దళిత కుటుంబాలకు ఉపయోగపడే పరిస్థితిని అనౌన్స్ చేసిన పద్ధతిని గమనించి, ఈ మూడు విగ్రహాలు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఉంటే దానికి పూలలు పూలమాలతో సత్కరించి రాబోయే రోజుల్లో దళితుల కండ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి హర్షించి ప్రతి అంబేద్కర్, జగజ్జీవన్ రావు, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు పూలమాలాకృతం చేయాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్న దళిత లోకాన్నంతా వేడుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ప్రతి దళితుడు ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఇలాంటి నిర్ణయాలు ఇంకా అనేక నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు. ఈరోజు దళితులంతా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు మన ఎదుగుదలకు పూర్తి అవరోధాలు కల్పిస్తూ ఉన్నాడు, గమనించమని. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈరోజు సోషల్ వెల్ఫేర్ మినిస్టరు, ఎక్సైజ్ మినిస్టరు, ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు వంగిమాగదులుగా పనిచేసి మాట్లాడితే వాటిని తిరస్కరించాలని చెప్పి చెబుతూ, నేను అడిగినటువంటి ప్రతి అంశాన్ని మీరు చేయించగలిగే సత్తా మీకుందో అసెంబ్లీలో తెలుసుకోండి అని మాత్రం దళిత ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలకు కూడా తెలియపరుస్తూ ఉన్నా. నిజంగా చంద్రబాబు నాయుడు గారు దళిత ద్రోహి అని ముమ్మాటికి చెప్పడానికి ఏమాత్రము వెనకాడమని మాత్రం మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నా.